Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాత జిత్తులు పనిచేయలేదా? చంద్రబాబులో టెన్షన్. నీకు సిఐడి ఉంటే నాకు సిఐడి ఉంది, నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది, నీకు పోలీసులుంటే నాకు పోలీసులున్నారు. ఇది 2014-15లో ఓటుకు నోటు కేసులో దొరికిన తరువాత చంద్రబాబు చేసిన దబాయింపు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇక ఈరోజో రేపో చంద్రబాబు అరెస్ట్ తప్పదని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చుకుని కేసీఆర్ కేటీఆర్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన బెదిరింపులే అవి. చంద్రబాబు దగ్గర ఒక లక్షణం ఉంది, అదేంటంటే తమకు ఇబ్బంది వస్తుందని అనుకున్నా వెంటనే ఎదురుదాడికి దిగేస్తారు. ఎదుటి వాళ్ళని మాటలతో భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఐటీ శాఖ విషయంలో కూడా అలాగే చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాల్లో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుండి 118 కోట్ల ముడుపులను అందుకున్నారని ఐటీ శాఖ తేల్చింది. షాపూర్జీ కంపెనీ నుండి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న బిల్డర్ మనోజ్ వాస్దేవ్ పార్దసాని ద్వారా చంద్రబాబు పిఏ శ్రీనివాస్ 118 కోట్లు ముడుపులు అందుకున్నట్లు ఐటీ శాఖ చెప్పింది. దానికి సమాధానం ఇవ్వమని చంద్రబాబుకు నోటీస్ ఇచ్చింది. ముడుపులు అందుకుంటే అందుకున్నానని, లేకపోతే లేదని సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబు అలా చేయకుండా తనను విచారించే అర్హతే ఐటీ శాఖకు లేదన్నారు. సెంట్రల్ సర్కిల్ ఉండగా హైదరాబాద్ సర్కిల్ అధికారులు తనకు నోటీస్ ఇవ్వడం ఏంటని దబాయించారు. తనను విచారించే అధికారం మీకుందా అని నిలదీశారు. దానికి సమాధానంగా ఐటీ శాఖ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఐటీ శాఖ చంద్రబాబు మధ్య 4 సార్లు నోటీసులు సమాధానాలు నడిచాయి. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కదా అని బహుశా కాస్త మర్యాద ఇచ్చుంటారు. అయితే 4 నోటీసులకు చంద్రబాబు దబాయింపు పద్ధతిలోనే సమాధానమిచ్చారు. దాంతో ఫైనల్గా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అందులో ముడుపులు ఇచ్చింది ఎవరు, తీసుకున్నది ఎవరు, ఏ రూపంలో ఏ వ్యక్తులు తీసుకున్నారనే పూర్తి వివరాలను చెప్పి దీనికి సమాధానం ఇవ్వమంది. పనిలో పనిగా చంద్రబాబును ప్రశ్నించడానికి తమకున్న అధికారాలు పరిధిని కూడా వివరించింది. షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలను కూడా హెచ్చరించింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అంటే ఐటీ శాఖ ముందు చంద్రబాబు దబాయింపు పనిచేయలేదని అర్థమవుతోంది.